नमस्कार श्री सत्य न्यूज़ को स्वागत नैन मे श्रीनिवास उगादि नाटिकि गृह प्रवेश इंड निर्माण पन पूर्ति चेसेला निरंतर पर्यवेक्षिंचालनि कलेक्टर दिनेश कुमार अधिकारुलनु आदेशिंचारु संतनोतुलपाड्लोनि वड्डेरपालम समीपंलोनि जगनन्न कालनी लेअवुट्नु कलेक्टर संदर्शिंचारु इंड निर्माण पनुलनु परिशीलिंचारु पनुललो पुरोगतिपै कलेक्टर संतृप्ति व्यक्तं चेशारु అనంతరం లబ్ధిదారులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు పనులలో పురోగతిపై కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు అనంతరం లబ్ధిదారులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు అన్ని మౌలిక సదుపాయాలను కల్పించినందున ఇళ్ల నిర్మాణ పనులను సత్వరమే పూర్తి చేయాలని కలెక్టర్ చెప్పారు ఈ లేఅవుట్లో ఉగాది నాటికి 99 ఇళ్ల గృహ ప్రవేశాలకు సిద్ధం చేయాలని లక్ష్యంగా ప్రభుత్వం నిర్దేశించిందని వీటిలో ఇప్పటివరకు 22 పూర్తయ్యాయని అధికారులు వివరించారు కాగా మిగతావి కూడా పూర్తి స్థాయిలో సిద్ధమయ్యేలా పర్యవేక్షించాలని కలెక్టర్ ఆదేశించారు ఈ దిశగా పంచాయతీ సెక్రటరీ విఆర్ఓ ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు ప్రత్యేక పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు ఇళ్ల లబ్ధిదారులు స్వయం సహాయక సంఘాలతో సభ్యులుగా ఉంటే 35000 రూపాయల అదనపు ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందిస్తున్నట్లు కలెక్టర్ చెప్పారు లబ్ధిదారులు ఎస్సీ ఎస్టీలు అయితే ఉన్నతి పథకం కింద మరో 50000 రూపాయలు కూడా సహాయం చేస్తున్నట్లు తెలిపారు ప్రభుత్వం చేస్తున్న సహాయాన్ని సద్వినియోగం చేసుకుని ఇల్లు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు పైన స్లాబ్ వేశారు ఫ్రంట్ ఎలివేషన్ చేసి క్లోజింగ్ చెప్పేసుకుంటారు మరి ఫర్దర్ గా వాళ్ళు చేసుకున్నట్లా వీళ్ళు చేసుకున్నట్లా చేసుకోవచ్చు ఆ వన్స్ బిల్ అయిన తర్వాత కూడా ఇది సార్ గవర్నమెంట్ నిర్మాణం రీపేమెంట్ చేసి 2.5 లక్షలు మళ్ళీ మాట్లాడుకో మాట్లాడి రీపేమెంట్ చేసి మళ్ళీ డబ్బు ఇస్తారు కదా సో దాని తర్వాత మిగిలిన ఐటమ్స్ మీకు కావాల్సిన స్లాబ్స్ లోపల ఉంటున్న ఈ రాక్స్ స్లాబ్స్ అర్ మంచి మంచి కింద ఉంటున్న ఫ్లోర్స్ ఇదన్నీ తర్వాత కట్టుకోవచ్చు మీరు ఓకే సో ఇప్పుడు కంప్లీషన్స్ వరకు మనం రూఫ్ కంప్లీట్ చేయడము ఫ్రంట్ లో ఎలివేషన్ వరకు ప్లాస్టరింగ్ చేసి వైట్ వాష్ చేసి ఈ బోర్డు పెట్టడం ఇంతవరకు మనం చేసుకుంటే తర్వాత నెక్స్ట్ ఒక 1 మంత్ లో మీరు పూర్తిగా కంప్లీట్ చేసుకొని మీరు ఇల్లు కంప్లీట్ చేసుకొని లోపల వెళ్ళవచ్చు సో ఇప్పుడు చూశాను ఒక 4-5 హౌసెస్ తిరుగుతున్నప్పుడు చాలా చక్కగా కట్టారు ఇది ఈ లొకేషన్ కూడా చాలా మంచి లొకేషన్ నేను చూసిన లేఅవుట్స్ లో ఈ లేఅవుట్ చాలా బాగుంటుంది మీ అందరికి ఫస్ట్ ఇది చాలా దూరంగా మీరు ఉంటున్న లొకేషన్ నుంచి దూరంగా కనబడుతుంది అంతే కదా 1 కిలోమీటర్ ఉంది 2 కిలోమీటర్ ఉంది అని అనుకుంటారు బట్ మెయిన్ రోడ్ లో ఉంటుంది దాని తర్వాత దానికంటే ఇది బెత్త లేఅవుట్ అయిపోతుంది 650 ఇల్లు ఉన్న కట్టవచ్చు ఇక్కడ సో ఒక బెత్త 650 అంటే ఇంటూ సే 3-4 ఇక్కడ దాదాపుగా 2500 మంది ఇక్కడ ఐ మీన్ నివాసిస్తారు సో ఒక బెత్త బెత్త విలేజ్ అట్లా అయిపోతుంది ఇక్కడ ఇది టౌన్ దగ్గర ఉంటుంది సందనోతుల పాడు కూడా సబ్సిక్వెంట్ గా టౌన్ అయిపోతుంది దాని లోపల ఇది కూడా డౌన్లోడ్ టౌన్ అవడానికి వీలు ఉంటుంది సో చాలా మంచి లేఅవుట్ రోడ్ మీద ఉంది మీకు కావాల్సిన ప్రతి సదుపాయాలు అంటే ఎలక్ట్రిసిటీ అన్ని వచ్చేసింది వాటర్ ప్రాబ్లం లేదు అండ్ వెళ్ళి రావడానికి ఉన్న దారులు అన్ని కూడా ఉన్నాయి మీకు కావాల్సిన మెటీరియల్ పెట్టుకోవడానికి గోడౌన్స్ అన్ని ఉన్నాయి మీరు ఎప్పుడు సిమెంట్ అడిస్తే ఇమిడియట్ గా ఒక రోజులు తీసుకొచ్చి వచ్చేస్తారు నగరంలోని బండ్లమెట్ట ప్రాంతంలో గల జాస్మిన్ ఎలక్ట్రానిక్స్ దుకాణంలో శుక్రవారం అర్ధరాత్రి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది ప్రమాద సంఘటన స్థలాన్ని ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి పరిశీలించారు సంఘటన జరిగిన తీరును యజమానులను అడిగి తెలుసుకున్నారు నష్టం జరిగిన తీరును తెలుసుకుని వారిని ఓదార్చారు జాస్మిన్ ఎలక్ట్రానిక్ షాపుకు సంబంధించి సుమారు 30 లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగిందని యజమానులు తెలిపారని బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు షాపుకు ఇన్సూరెన్స్ సౌకర్యాలు లేనందున స్వయంగా ముఖ్యమంత్రి వై జగన్మోహన్ రెడ్డితో మాట్లాడి ఆ కుటుంబానికి తమ వంతు సహాయం అందించేందుకు సహాయం చేసి ఊరట కల్పిస్తానని బాలినేని అన్నారు బాలినేని శ్రీనివాసరెడ్డి వెంట కార్పొరేటర్ బేతంశెట్టి శైలజ హరిబాబు కటారి శంకర్ వైసీపీ నాయకులు గురిపాటి శ్రీనివాసరావు బొమ్మినేని మురళి భవనం శ్రీనివాసరెడ్డి జలీల్ తదితరులు పాల్గొన్నారు 1 గంటప్పుడు ఈ షార్ట్ సర్క్యూట్ అయ్యి ఈ జాస్మిన్ క్రిస్టల్ లైట్స్ సంబంధించినటువంటి షాపు పూర్తిగా డ్యామేజ్ అయింది చాలా అంటే ఫైర్ ఇంజిన్ కొద్దిగా రావటం లేట్ అవటం ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ అవటం వల్ల ఇది ఏమి ఇబ్బందులు జరిగినాయి ముఖ్యంగా ఇక్కడ దీనికి షాప్కి ఇన్సూరెన్స్ లేకపోవటం కూడా చాలా బాధాకరమైన విషయం
ఏదైనా కానీ దీని మీద చూసి సీఎం గారితో మాట్లాడి ఒక ఫైనాన్షియల్ అసిస్టెన్స్కు ఎంత కొంత మనం మ్యాక్సిమం వచ్చేదానికి నేను ప్రయత్నం చేస్తాను. సీఎం గారితో మాట్లాడి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ వాళ్ళకి షాప్కి సంబంధించి ఫైర్ సిబ్బంది నిర్లక్ష్యమని అంటున్నారు కదా, దీనిపై మా ఫైర్ ఆఫీసర్తో మాట్లాడాను. ఒక ఫైర్ ఇంజిన్ వెంటనే పంపించామండి, రెండో ఫైర్ ఇంజిన్ అప్పటికప్పుడు బ్యాటరీ డౌన్ అయిందని ఏదో చెప్తా ఉన్నారు వాళ్ళు. మళ్ళీ టంగ్రూ నుంచి రావటం ఇవన్నీ లేట్ అవటం వల్ల పాపం ఈ షా అంతా కూడా ప్రాబ్లం జరిగింది. దాని మీద ఎంక్వైరీ కూడా చేస్తాం ఫైర్ ఆఫీసుల విషయంలో కూడా. కానీ మన ముఖ్యంగా ఈ షాపు సంబంధించిన వాటికి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కోసం నేను ముఖ్యమంత్రి గారితో పర్సనల్గా మాట్లాడి వాళ్ళకి కొంత ఊరట వచ్చేదానికి నేను సహాయకంగా కృషి చేసి తప్పకుండా చేస్తాను. శాసన మండలి సభ్యులు విటపు బాలసుబ్రహ్మణ్యంను జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఘనంగా సత్కరించారు. ఈ నెల 29వ తేదీ బాలసుబ్రహ్మణ్యం ఎమ్మెల్సీ పదవీకాలం పూర్తవుతున్న సందర్భంగా ఇదే చివరి సర్వసభ్య సమావేశం కావడంతో ప్రజాప్రతినిధులు శాలువాతో ఘనంగా సన్మానించి తుది వీడ్కోలు పలికారు. శాసన మండలి సభ్యులుగా 16 ఏళ్లు అందించిన సేవలను జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి కొనియాడారు. పదవిలో లేకపోయినా జిల్లా పరిషత్ చైర్పర్సన్గా బూచేపల్లి వెంకాయమ్మ ఉన్నంత వరకు జడ్పీకి రావచ్చని తెలిపారు. అనంతరం జడ్పీటీసీ ఎంపీపీలు విటపు బాలసుబ్రహ్మణ్యం ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో చీరాల శాసనసభ్యులు కరణం బలరామకృష్ణమూర్తి, బాపట్ల, ప్రకాశం జిల్లా కలెక్టర్లు విజయకృష్ణన్, దినేష్ కుమార్, పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ మాదాసి వెంకయ్య, జడ్పీ సీఈఓ, ఎంపీపీలు, జడ్పీటీసీలు పాల్గొన్నారు. సోమిశెట్టి సుబ్బారావు గుప్తా అరెస్టు విషయంలో టీడీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు దుండి రాజేష్ అనుచిత వ్యాఖ్యలు చేయటాన్ని ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్ తీవ్రంగా ఖండించారు. వైసీపీ వాణిజ్య విభాగం ముఖ్య నేతలతో కలిసి వైసీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. సోమిశెట్టి సుబ్బారావు గుప్తా నేర చరిత్ర గురించి జిల్లాలో ప్రతి ఒక్కరికి తెలియంది కాదని, అతని విషయంలో తెలుగుదేశం పార్టీ, జనసేన, బాలినేని శ్రీనివాసరెడ్డిపై అవాకులు చవాకులు పెరితే తీవ్ర పరిణామాలు ఉంటాయని కుప్పం ప్రసాద్ హెచ్చరించారు. సోమిశెట్టి సుబ్బారావు గుప్తాను గంజాయి అక్రమ రవాణాలో పోలీసులు అరెస్టు చేస్తే బాలినేని శ్రీనివాసరెడ్డిపై ఆరోపణలు చేయటం సిగ్గుచేటని అన్నారు. తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు దుండి రాజేష్కి ఏం తెలిసి మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. గత కొంతకాలంగా తెలుగుదేశం పార్టీ నాయకులు ఒక దరిద్రమైన ఆలోచనలో ఒక వ్యక్తిని రెచ్చగొట్టి అతని జీవితాన్ని నాశనం చేసి వాళ్ళ ఇబ్బంది పడే విధంగా చేయడానికి కారణం తెలుగుదేశం పార్టీ నాయకులు. ఇవాళ అతను రెచ్చగొట్టి అతని ఇబ్బంది పెట్టే పరిస్థితి తెలుగుదేశం నాయకులు చేయటం జరిగింది. ఆ వ్యక్తి చరిత్ర మీ అందరికి కావాలంటే మొత్తం ఎఫ్ఐఆర్ కాపీలు అన్నీ ఇస్తా. 2014లో కేసు, 2016లో కేసు, తర్వాత ఎన్ని కేసులు ఉన్నాయో, తర్వాత 2020లో కూడా కేసు, తర్వాత లిక్కర్ తీసుకొచ్చే భారీ మొత్తంలో లిక్కర్ తీసుకెళ్తుంటే అది కూడా పట్టుకొని దాంట్లో కూడా ముద్దాయిగా ఉన్నటువంటి పరిస్థితి. అతని చరిత్ర అంతా కూడా తెలుసు. తెలిసి కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు అతన్ని రెచ్చగొట్టి ఈ స్థాయికి తెచ్చిన పరిస్థితి. ముఖ్యంగా నిన్న ఒంగోలులో తెలుగుదేశం రాష్ట్ర నాయకులు వాణిజ్య విభాగం అధ్యక్షులు రావడం జరిగింది. అసలు ఆయనకి ఏమి తెలుసు మాట్లాడుతున్నాడో నాకు తెలియట్లా. చంద్రబాబు నాయుడు కళ్ళు ఆర్పి ఆర్పకుండా ఎన్ని అబద్ధాలు చెబుతారో వాళ్ళకి తెలుగుదేశం పార్టీ నాయకులకి అబద్ధాలు ట్రైనింగ్ ఇస్తారని మన అందరికీ తెలుసు. దాంట్లో ఇతను బాగా పిహెచ్డి తీసుకున్నట్టుంది. 24 గంటల అబద్ధాలు తప్పక అతను నిజం చెప్పడు. ఎందుకంటే ఆ రోజు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు చెప్తా ఉంటాడు, చంద్రబాబు నాయుడు నిజం చెబితే తన తలకాయ 1000 ఒక్కరైతేనే శాపం ఉంది, అందుకని చంద్రబాబు నాయుడు నోట నిజం రాదు అని. ఇదే పరిస్థితిలో ఇవాళ ఈ వైశ్య నాయకుడు ఆ పునికి పుచ్చుకొని ఒక దరిద్రమైన అలవాటుతో, మొన్న కూడా చూశాను అద్దంకిలో వేరే వైశ్యుడింట్లో దొంగతనం పడితే
ఏదో బంగారం దోచుకెళ్తే దానికి కూడా వైఎస్ఆర్సీపీ అంటగట్టి వచ్చి ప్రెసిడెంట్ పెడతాడు. ఇన్ని కేసులు ఎప్పటి నుంచో అతని చరిత్ర ఉంటే, అంటే ఇప్పుడు గవర్నమెంట్ రాకముందు కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళ హయాంలో కూడా కేసులు ఉన్నాయి. అవన్నీ అప్పుడే నోరు ఏమైంది మీకు, పడిపోయిందా? తెలుగుదేశం పార్టీ హయాంలో కేసులు ఎదురు దాడి చేసి వాళ్ళ మీద పెట్టాడు, ఇతరు కొన్ని కేసులు పెట్టాడు, అప్పుడే మీ నోరు పడిపోయిందా తెలుగుదేశం నాయకులకి? ఒక నీచమైన సంస్కృతి, నీచమైన ఆలోచనతో మీరు చేయటం, మీరు వైశ్య జాతికే అవమానించే విధంగా మీరు చేయటం చాలా బాధాకరం. ఒక మంచి ఆలోచన చేయండి. వాసన గురించి మీరు కనుక్కోండి. ఎక్కడైనా ఒంగోలు నియోజకవర్గ ప్రజలు ఆర్య వైశ్యులకి ఎప్పుడు అండగా ఉండేటు పరిస్థితి. చిన్న వ్యాపారస్తుడు కూడా నాకు ఇబ్బంది వస్తే నేనున్నాను అని చెప్పుకునేటువంటి వ్యక్తి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. అటువంటి వ్యక్తి మీద మీరు ఈ విధంగా మాట్లాడటం చాలా హాస్యాస్పదం. మీకు ఏదన్నా ఉంటే, మీరు నాయకులుగా ఎదగాలనుకుంటే ఇంకో రూట్లో వెళ్ళండి, కానీ ఇటువంటి దరిద్రమైన పనులు చేయొద్దని చెబుతా ఉన్నా ఇంకోసారి. అబద్ధాలు 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 తప్ప మీరు మాట్లాడిన మొత్తం అబద్ధాలే, ఒక్కటి నిజం లేదు. ఆ చంద్రబాబు నాయుడు ఇచ్చిన ట్రైనింగ్లో మీరు అందరూ బతుకుతున్నారే తప్పక ఇక్కడ వాస్తవాలు ఒంగోలు నియోజక ప్రజల ఆర్యవైశ్యులకి తెలుసని సభాముఖంగా తెలియపరుస్తున్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డి ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడే నైతిక అర్హత ఎవరికి లేదని ఆర్యవైశ్య నాయకులు అన్నారు. దుండి రాజేష్ అనే వ్యక్తి ఆర్యవైశ్యులను అడ్డం పెట్టుకుని అక్రమ వసూళ్లకు పాల్పడేవాడని, నగరంలో బాలినేని శ్రీనివాసరెడ్డి అంటే ఆర్యవైశ్యులకు ప్రాణప్రదమని తెలిపారు. ఆర్యవైశ్యులకు ఇటువంటి ఆపద వచ్చినా బాలినేని ముందుంటారని అన్నారు. అటువంటి బాలినేనిపై వ్యాఖ్యలు చేసేటప్పుడు ముందు వెనుక చూసుకోవాలని హితవు పలికారు. సుబ్బారావు గుప్తా నిలకడ లేని వ్యక్తి అని, ఆదరించిన వాళ్లనే వెన్నుపోటు పొడిచే రకమని అన్నారు. అతను ఎన్నిసార్లు బాలినేని శ్రీనివాసరెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసినా పల్లెత్తు మాట మాట్లాడలేదని అన్నారు. సుబ్బారావు గుప్త అరెస్టును ఆర్యవైశ్య మహాసభ కానీ ఇతర ఏ ఆర్యవైశ్య సంఘాలు కానీ ఇంతవరకు ఖండించలేదని, దాన్ని బట్టి చూస్తేనే సుబ్బారావు గుప్త చరిత్ర ఏమిటో తెలుస్తుందని అన్నారు. ఇప్పటికైనా బాలినేని శ్రీనివాసరెడ్డిపై అర్హత లేని వాళ్ళందరూ విమర్శ చేస్తే ఫలితాలు మరో విధంగా ఉంటాయని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సమావేశంలో డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ, సూపర్బజార్ చైర్మన్ తాత బద్రీనాథ్, మాజీ చైర్మన్ తాత ప్రసాద్, ఎం కృష్ణారావు, గోనుగుంట చిన్న, కరవది వాసు, మట్టారాజ, అమరా శ్రీను, కారంశెట్టి కిరణ్ కుమార్ పాల్గొని మాట్లాడారు. ఆ వ్యక్తికి కొంతమంది అనవసరంగా అతన్ని గిల్లి అతనికి లేని ఆలోచనల్ని తెలియజేసి అతని చేత రెచ్చగొట్టించే మాటలు చూస్తూనే ఉన్నాం. దానిలో భాగంగా ఇదంతా ఎందుకు జరిగింది? సహజంగా ప్రతి నెలలో పోలీస్ డిపార్ట్మెంట్ వారు నాకాబందీ పెడుతుంటారు. ఆ నాకాబందీలో ఎన్నో రకమైన ఏదన్నా మన ప్రజల సంక్షేమం కోసం వాళ్ళు ప్రతి నెల నాకాబందీ పెట్టినప్పుడు ఇట్లాంటి దుర్మార్గమైన చర్యలు ఏదన్నా చేస్తుంటారా? అది మామూలుగా ఈ ఏదైనా కానివ్వండి, వ్యాపార పరంగా సంబంధం లేని మాదక ద్రవ్యాలు కానివ్వండి, అదేవిధంగా లిక్కర్ బాటిల్స్ కానివ్వండి, లైసెన్స్ లేనివన్నీ పట్టుకుంటుంటారు. సహజంగా జరుగుతుంది, ఎంతోమందిని పట్టుకుంటుంటారు. ఇతను ఒక్కడే కాదు, గంజాయి కేసులో ఇతను ఒక్కడే పట్టుకోవాల. మన దగ్గర చూస్తే టోల్ గేట్ కాడ కొన్ని నెలకోసారి పెద్ద పెద్ద మొత్తంలో పట్టుకుంటారు. అప్పుడేం చేస్తారు ఇతని సపోర్ట్ చేసే వాళ్ళందరూ? ఇక్కడ కేవలం కులాన్ని ఆపాదించి వాళ్ళు లబ్ధి పొందాలనే ఒక దాంతో ఇదంతా గలబా గలబా సృష్టిస్తున్నారు. అది ఆర్యవాసుల దగ్గర ఎప్పుడు డబ్బులు తీస్తున్నారండి? ఆయన చూపించగలడా? ఏదో ఒంగోలు వచ్చాడు, ఏదో స్టేట్మెంట్ ఇచ్చిపోయాడు, ఇది తప్పని ఖండిస్తున్నాము. పొరపాటు కూడా ఇంకొక మాట కానీ ఆర్యవాసులు కానీ ఆర్యవేశ్యులు ఏమన్నా అన్నా మేము ఒప్పుకోము. అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు కానీ ఎవరన్నా ఏమన్నా కూడా మేము ఖండిస్తాము. మేము తగు చర్యగా మేము కూడా దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అనవసరంగా మాట్లాడితే మేము కూడా దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అది మీ పత్రిక మొత్తంగా తెలియజేస్తున్నాం. మేము ఎప్పుడు కూడా ఆర్యవేశ్యులకు అండగానే ఉంటాము. నేను కూడా గతంలో మండల ప్రెసిడెంట్గా చేసినండి, జిల్లాలో వైస్ ప్రెసిడెంట్ చేశాను, స్టేట్లో పొలిటికల్ వైస్ చైర్మన్గా చేశాను. రోసయ్య గారు మా అందరికీ ఆతుడిగా ఉండి అన్నీ చేశారు. అదేవిధంగా ఇప్పుడున్న సిద్ధారావరావు కానీ అందరూ, టీజీ వెంకటేష్ గారు కానీ, ఇప్పుడు ద్వారకానాథ్ గారు, కుప్పం ప్రసాద్, ఇక్కడ ఎంతోమందికి పదవులు ఇచ్చారు. వాసన్న డిప్యూటీ మేయర్ పదవి వేమూరి బుజ్జి గారికి ఇచ్చారు. స్టేట్ ఆర్యవైశ్య స్టేట్ కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్ గారికి ఇచ్చారు. సూపర్ బజార్ చైర్మన్ తాతా బద్రి గారికి ఇచ్చారు. అదేవిధంగా ఎంతోమంది ఆర్యవైశ్యుల్ని దగ్గర తీస్తున్న వ్యక్తిని పట్టుకొని ఏమీ తెలియకుండా అనవసరంగా మాట్లాడితే కావాలని ఎవరో ఆయన్ని ఈ కేసులో ఇరికియటం, దాన్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఫస్ట్లో తెలుగుదేశం పార్టీ చేరడానికి గుర్తా వెళ్తే
పార్టీ కూడా చేర్చుకోరా, నువ్వు మా పార్టీ మమ్మల్ని నడుతున్నావు, ఇప్పటిదాకా వాసన పెడుతున్నావు, మా పార్టీ చేర్చి పెడతావు అని చెప్పి చేర్చుకోరా. జనసేన వాళ్ళు కూడా ఇంకా చేర్చుకోలేదు, జనసేన అని చెప్తున్నాడు. మన జనసేన వాళ్ళు కూడా చెప్పారు మా పార్టీ కాదు మీ వైసీపీ నాయన అని చెప్తున్నాడు. ఇప్పుడు ఆయన అట్లా గాల్లో పెట్టి ఇప్పుడు ఆయన సడన్గా అరెస్ట్ జరిగేటప్పటికీ ఏ విధంగా జరగాలని వైసీపీ ప్రతినిధి అందరినీ పిలిచి కూర్చొని మాట్లాడుకోవాలా? అట్ట కాకుండా వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు నేరుగా వాళ్ళ ఇంటికి పరామర్శించడం, ర్యాలీలు చేయడం, అన్యాయంగా కేసులు పెట్టారని చెప్పి ఇంకా గుప్తాని ఎట్లా బయటికి తేవాలని వాళ్ళు ఆలోచించట్లా, ఇంకా కొన్నాళ్ళు లోపల ఉండి ఇంకా ఇబ్బందులు పడతా ఉంటే మా పార్టీని తిట్టాలని వాళ్ళు ఆలోచిస్తారు తప్పితే ఒక మంచి మంచి ఆలోచనకి రావట్లేదు. వాళ్ళు ఇక్కడైనా బుద్ధి తెచ్చుకొని ఏ విధంగా మన వైసీపీ సమస్యలు వస్తే ఏ విధంగా పరిష్కరించుకోవాలి, అందరినీ ఎలా కలుపుకొని పోవాలని తెలుసుకోవాలని చెప్తూ ప్రతిపక్షంలో ఉండేటటువంటి పార్టీలో చిన్న చిన్న పదవులు చేసుకుంటూ ప్రజా సమస్యల మీద ఏనాడు పోరాడినటువంటి వ్యక్తులు ఒంగోలు నగరంలో అయితేనేమి, జిల్లాలో అయితేనేమి, ఎక్కడో రాష్ట్ర వాణిజ్య విభాగం అని చెప్పుకుంటా ఇంటి దగ్గర వారం రోజులు పాటు ఓపెన్గా నేను నా విజయవాడ నగరంలో ఉన్నాను, మా ఇంట్లో ఉన్నాను అని ధైర్యంగా చెప్పుకోలేని ఈ రాకేష్ అనే వ్యక్తి ప్రకాశం జిల్లా నగరమైనటువంటి ఒంగోలు నగరానికి వచ్చి వాళ్ళ ఊర్లో వైశ్య ప్రముఖుల దగ్గర లక్షల రూపాయలు అప్పులు చేసి నగరంలో తిరగకుండా మరో 12 జిల్లాల్లో రాష్ట్ర నాయకుడు అని చెప్పుకునే 40 ఏళ్ళ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు పార్టీలో ఒక చిన్న వాణిజ్య విభాగానికి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న ఈ రాకేష్ అనే వ్యక్తి అవగాహన రాయించడంతో బాలినేని శ్రీనివాసరెడ్డి గారి మీద అవాక్కులు చవాక్కులు. చక్కటి వాతావరణంలో ఆయన ఏదైనా కూడా వింటారు. వయసులు మాకు ఈ ప్రాబ్లం ఉందనో లేకపోతే మేము ఈ పని చేసుకోవాలనుకుంటాం మీరు మాకు సహకరించాలి అంటే ఆయన కోరిన వెంటనే ఊ అంటారు తప్పితే ఆయన వేరే విధంగా అనరు. మరి ఇలాంటి కులం మీద మంచి అభిమానం ఉన్న వ్యక్తి మీద ఇలాంటి దూషణ రావటం నాకు కూడా కొంచెం ఇబ్బందికరం అనిపించింది. కాబట్టి నాకు తెలిసి వారు చాలా మంచివారు, వయసులకి ఎనలేని ప్రేమ కల్పించి ఏదైనా కూడా ఆయన హెల్ప్ చేసే హృదయం ఉన్న వ్యక్తిగా మాకు అనిపించింది. కనుక వారి మీద ఇలాంటి నిందలు రావటం కొంచెం ఇబ్బంది అని నాకు అనిపించింది. థ్యాంక్ యూ వెరీ మచ్. అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణీలకు చిన్నారులకు పౌష్టికాహారం సక్రమంగా అందచేయాలని కలెక్టర్ దినేష్ కుమార్ స్పష్టం చేశారు. సంతనూతలపాడులోని వడ్డెరపాలెం అంగన్వాడీ కేంద్రాన్ని కలెక్టర్ దినేష్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అంగన్వాడీ కేంద్రంలో కోడిగుడ్ల నిల్వలు ఎక్కువగా ఉండటంతో అంగన్వాడీ టీచర్పై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చిన గుడ్లను ఎందుకు వినియోగించడం లేదని ప్రశ్నించారు. వచ్చిన వాటిని వాడకుండానే కొత్త వాటిని ఎందుకు తీసుకుంటున్నారని నిలదీశారు. సూపర్వైజర్ పర్యవేక్షించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంగన్వాడీ టీచర్ సూపర్వైజర్ కు షోకాజ్ నోటీసు ఇవ్వాలని సిడిపిఓను కలెక్టర్ ఆదేశించారు. చిన్నారులు గర్భిణులు బాలింతల వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. మెనూ ప్రకారం వారికి పోషకాహారం అందించాలని స్పష్టం చేశారు. మధ్యాహ్న భోజనం చేస్తున్న గర్భిణులు బాలింతలతో కలెక్టర్ ప్రత్యేకంగా మాట్లాడారు. వారి ఆరోగ్య స్థితిగతులు హిమోగ్లోబిన్ శాతం వివరాలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమాల్లో హౌసింగ్ పీడీ చెన్నయ్య, హౌసింగ్ ఈఈ ప్రశాంత్, గ్రామ వార్డు సచివాలయాల జిల్లా కోఆర్డినేటర్ ఉషారాణి, జెడ్పీటీసీ డి రమణమ్మ, దుంప చెంచిరెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, ఎంపీడీఓ రాఘవేంద్ర, తహసీల్దార్ శ్రీనివాసరావు, పలువురు మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. కలిసి కూర్చొని తినడం బాగుంటుంది అంతేగా, సో దానివల్ల అట్లీస్ట్ ఇంటి నుంచి మీ ఎవరు వదిన ఉంటారు కదా, ఇన్లాస్ ఏం చెప్తారు? మదర్ ఇన్లా డిగ్రీ, ఏ డిగ్రీ చదివారు? ఈ వారం పండించినది ఏ కలర్ పెన్ ఇవ్వాలి మీరు చెప్పమ్మా. ఇక్కడ టీచర్ ఫస్ట్ ఫేస్ అంటే ఫస్ట్ వీక్ ఏం చేయాలి, ఏ కలర్ చేయాలి? బట్ పింక్ ఎందుకు వేశారు? పింక్ ఎప్పుడు వచ్చింది? పింక్ సెకండ్ బెస్ట్ నేల ఉన్నాయి సార్, నేల ఉన్నాయి, ఇంకా బ్యాలెన్స్ ఉన్నాయి, ఉంటే ఇప్పుడు ఈ మంత్ కి వచ్చింది బ్లూ. వచ్చింది బ్లూ ఎప్పుడు వచ్చింది మీకు? చూడండి ఎక్కడ రాశావు?
1.094 అంటే ఏంటమ్మా? దీపికావా? దీపికా నాన్న ఏం చేస్తున్నావు? అయ్యా తినేంటరా ఇక్కడ చూడు ఇక్కడ చూడు చెప్పు ఏ పాట నేర్పించారు ఈరోజు? అంతేవా యాక్టివిటీ జరిగినట్లు ఏం కనపడలా ఈమె ఏదో డోర్ ఓపెన్ చేయట్లా ఏంటమ్మా మేడం మా రిప్లేస్మెంట్ చూస్తామా మంచి టీచర్ పెట్టుకుంటామా అక్కడ ఈమె ఇంటికి పంపించేసి ఫైనల్ రీప్లేస్మెంట్ అంటే కొత్త టీచర్ మంచి టీచర్స్ మంచి మంచి వాళ్ళు ఉన్నారు వచ్చారు కదా తినడానికి వచ్చారు కదా డిగ్రీ చదివి ఎంబీఏ చదివి ఖాళీ ఉన్నారు ఏంటమ్మా మీరు కూడా ఇది ఇది ఇట్లాంటి ఇట్లా ఏంటమ్మా సిరిపి ఏం పని చేసి వచ్చాను కదా ఇక్కడ వస్తాను ముందే చెప్పేసాను కదా చెప్పేసినా కూడా సీజ్ నాట్ ఏబుల్ టు కరెక్ట్ ఎనీథింగ్ చెప్పకుండా వెళ్తే ఆయా అంగన్వాడీ ఆయన ఉండరు తల్లిలో ఉండరు మళ్ళీ ఏం చేస్తాం సస్పెండ్ చేయకుండా డెర్మినేషను అట్లా చేస్తే మళ్ళీ కొంచెం సీరియస్ వస్తుందా టెర్మినేట్ చేసేస్తామా ఇంకా పనికి వచ్చిన వాళ్ళు ఎవరు నువ్వు మంచి వాళ్ళు పెట్టుకుంటామా ఏమా చెప్పు వచ్చేసావా అంటే చెక్ చేసి ఉండొచ్చు కదా ఇక్కడ ఆఫీస్ అదే మీరు కౌంటింగ్ చేయడానికి టైం లేదు అంతే కదా కలెక్టర్ వచ్చి మీకు టైం చేయాలి కొంచెం అమ్మాయి జిల్లాలో విద్యుత్ కనెక్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్న రైతులందరికీ ఈ నెల 20వ తేదీలోపు కనెక్షన్లు ఇవ్వాలని ఎస్సీ కేబీజీ సత్యనారాయణ ఆదేశించారు. ఒంగోలులోని విద్యుత్ భవనంలో ఇంజనీరింగ్ అధికారులతో విద్యుత్కు సంబంధించి పలు అంశాలపై సమీక్షించారు. జిల్లాలోని జగనన్న కాలనీలో విద్యుత్ కనెక్షన్లు ఇవ్వడంలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్సీ హెచ్చరించారు. సీల్ లేని విద్యుత్ మీటర్ ఉండరాదని స్పష్టం చేశారు. సమావేశంలో ఈఈలు సత్యనారాయణ వెంకటేశ్వర్లు సుబ్బారావు డిఈఈలు పిచ్చయ్య గురవయ్య మోహన్ గురునాథరావు ఉమాకాంత్ ఏవోలు ప్రవీణ్ శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. జిల్లాలోని జగనన్న కాలనీలో విద్యుత్ కనెక్షన్లు ఇవ్వడంలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్సీ హెచ్చరించారు. సీల్ లేని విద్యుత్ మీటర్ ఉండరాదని స్పష్టం చేశారు. సమావేశంలో ఈఈలు సత్యనారాయణ వెంకటేశ్వర్లు సుబ్బారావు డిఈఈలు పిచ్చయ్య గురవయ్య మోహన్ గురునాథరావు ఉమాకాంత్ ఏవోలు ప్రవీణ్ శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ముఖ్యంగా ఏంటంటే ఈ గవర్నమెంట్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ మార్చ్ 31 ముగియబోతుంది కాబట్టి జిల్లాలో సుమారుగా ఒక 13 మంది సబ్ డివిజన్ ఆఫీసర్లతోటి ఒక రివ్యూ మీటింగ్ వేరియస్ పారామీటర్స్ పెట్టుకోవడం జరిగింది. దీంట్లో మెయిన్గా రెవెన్యూ కలెక్షన్ పెండింగ్ రెవెన్యూ కలెక్షను రెవెన్యూ కలెక్షన్ ఏంటంటే ప్రైవేట్ ఏరియాసే సుమారుగా 170 కోట్ల దాకా ఉంది మనకు రావాల్సింది వేరియస్ కన్జ్యూమర్స్ నుంచి. అవన్నీ కూడా టార్గెటెడ్ డేట్ ఇచ్చేసి ఈ నెల 15 లోపల కట్టకపోతే డిస్కనెక్ట్ చేయమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అట్లాగే అంటే దొంగతనం కేసులు కానీ అడిషనల్ లోడ్ కేసులు కూడా ఈ నెల 15 లోపల అవన్నీ కూడా కట్టించుకోవాలని చెప్పడం జరిగింది. ఈ స్టక్అప్ మీటర్స్ అంటే మీటర్లు పాడైపోయినాయి కాలిపోయిన మీటర్లు కూడా 15 లోపల అవన్నీ కూడా రీప్లేస్ చేసి ఇవ్వాలని చెప్పి చెప్పడం జరిగింది. అట్లాగే మీటర్స్కి సీల్ లేకుండా కూడా సుమారుగా దాదాపు 181,000 సర్వీసులు జిల్లాలో ఉన్నాయి. అవుట్ ఆఫ్ 14 లక్షల సర్వీసులు 181 ఉన్నాయి. అవన్నీ కూడా టార్గెట్స్ ఈ 15th కల్లా చేయమని చెప్పడం జరిగింది. అట్లాగే అగ్రికల్చర్ ప్రతి రైతుకు కూడా ప్రభుత్వము అత్యధిక ప్రాధాన్యం ఇచ్చి రైతు అప్లై చేసిన అమ్మటే వాళ్ళకి ట్రాన్స్ఫార్మర్ పెట్టి సర్వీస్ ఇవ్వమని చెప్పింది. అటువంటివి కూడా పెండింగ్ సుమారుగా 4,000 దాకా మన జిల్లాలో డబ్బులు కట్టి ఇవ్వాల్సినవి. అవన్నీ కూడా ఈ నెల 20 తారీఖల్లా కంప్లీట్ చేసి ప్రతి ఒక్క రైతుకి సర్వీస్ ఇవ్వాలనేది మొట్టిగా పనిచేస్తున్నాం. అట్లాగే జగనన్న హౌసింగ్ లేఅవుట్స్లో సుమారుగా 12,000 సర్వీసుల దాకా మనం రిలీజ్ చేయాలి కంప్లీట్ హౌసెస్లో. వాటిలో 7,000 దాకా మనం చేయగలిగాం ఇప్పటికీ. బ్యాలెన్స్ 5,000-6,000 కూడా 20 లోపల రిలీజ్ చేయాలని ఇవ్వడం జరిగింది.
నగరంలోని బండ్లమెట్టలో జాస్మిన్ ఎలక్ట్రికల్ షాపులో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం జరిగిందని, సంఘటన జరిగిన వెంటనే మంటలను అదుపులోనికి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టామని జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి వేణుగోపాలరావు తెలిపారు. మంటలు అధికంగా ఉండటంతో 3 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోనికి తీసుకొచ్చామని అన్నారు. జాస్మిన్ ఎలక్ట్రానిక్ షాప్ యజమానులు తెలిపిన వివరాల ప్రకారం 20 నుంచి 30 లక్షల రూపాయల వరకు ఆస్తి నష్టం జరిగిందని వేణుగోపాలరావు తెలిపారు. ప్రమాదం జరిగిన సంఘటనపై విచారణ చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. భవన యజమానులు అగ్నిమాపక శాఖ సూచనలు పాటించకపోవడం వల్లనే ప్రమాదాలు జరిగిన సమయంలో మంటలను అదుపులోకి తీసుకురాలేకపోతున్నామని అన్నారు. యజమానులు తప్పనిసరిగా అగ్ని ప్రమాదాల నివారణ కోసం సిలిండర్లు, ఫైర్ సేఫ్టీ మిషన్లు ఏర్పాటు చేసుకుని అగ్ని ప్రమాదాలు జరగకుండా తీసుకోవాలని, తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. అగ్ని ప్రమాద మంటలు అదుపులోనికి తీసుకొచ్చిన వారిలో ఫైర్ అధికారి శ్రీనివాసరెడ్డి సిబ్బంది పాల్గొన్నారు. క్రిస్టల్ లైట్స్ అనే ఎలక్ట్రికల్ షాప్లో అగ్ని ప్రమాదం సంభవించిందని మనకి ఫైర్ కాల్ రావడం జరిగింది. వెంటనే ఒంగోలు ఫైర్ యూనిట్ వాటర్ టెండర్ అనేది వెళ్ళేటప్పటికే అగ్ని ప్రమాదం మొత్తం బాగా తీవ్రంగా ఉంది. అప్పటికే బాగా వెళ్ళేటప్పటికే తీవ్రంగా ఉంది. వెంటనే ఒంగోలు 2వ వాటర్ టెండరు ప్లస్ టంగుడూరు ఫైర్ యూనిట్ 3వ ఫైర్ ఇంజిన్ల కలిపి అగ్ని ప్రమాదాన్ని పూర్తిగా ఆర్పివేయడం జరిగింది. ఈ ప్రమాదంలో సుమారుగా 20 లక్షల నుంచి 30 లక్షల వరకు అంచనా ఆస్తి నష్టం ఉంటుందని యజమాని గారు తెలియజేశారు. ఈ ఎట్లా అగ్ని ప్రమాదం ఎలా సంభవించింది అనేది అయితే ఇంకా పోలీస్ విచారణలో తెలియజేయాల్సి ఉంది. దాన్ని అయితే కన్ఫర్మ్ చేయలేము ఎట్లా జరిగిందనేది. ఈ షాపు పైన మొత్తం 2 అంతస్తులు 3 అంతస్తులు పబ్లిక్ కూడా రాత్రి నిద్రపోతున్నారు. వెళ్ళేటప్పటికీ పబ్లిక్ ఆల్రెడీ కొంతమంది వాళ్ళకి అవేర్నెస్ కలిగించి బయటికి తీసుకురావడం జరిగింది. మా సిబ్బంది కూడా బ్రీతింగ్ ఆపరేటర్ సెట్ సిలిండర్ వేసుకొని పైకి వెళ్ళి ఎవరైతే ఉన్నారో, ఒకవేళ ఎవరైనా ఇరుక్కో ఉండారా, పొగలో ఇరుక్కో ఉండారనే సెర్చ్ చేయడం జరిగింది. ఆల్రెడీ అప్పటికే ప్రజలు బయటకు వచ్చేసారు. వెంటనే అగ్ని ప్రమాదాన్ని ఈ 3 ఫైర్ ఇంజిన్లతో కంట్రోల్ చేయడం జరిగింది. పట్టణంలో కానీ జిల్లా మొత్తంలో కానీ ఈ షాపింగ్ మాల్స్ కానీ, షాపింగ్ కాంప్లెక్స్లు ప్లస్ ఈ షాపింగ్ కాంప్లెక్స్ వాళ్ళకి విజ్ఞప్తి చేయనిది ఏమనగా, ఫైర్ కాల్ అనేది పగల రావచ్చు, రైతు రావచ్చు, ఎప్పుడైనా జరగచ్చు. మన దగ్గర మినిమం ఫైర్ సేఫ్టీ ఎక్విప్మెంట్ అనేది ఏర్పాటు చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము. ఎన్బీసీ ప్రకారం అయితే పెద్ద షాపింగ్ కాంప్లెక్స్లో అయితే ఎన్బీసీ ప్రకారం ఫైర్ సేఫ్టీ ఎక్విప్మెంట్ ఏర్పాటు చేసుకోవాలి. చిన్న చిన్న షాపులు అయితే మినిమం ఏదైనా చిన్న ఫైర్ జరిగినా సరే ఆర్పుకోగలిగే మినిమం ఫైర్ సేఫ్టీ ఎక్విప్మెంట్ ఉంటే ప్రమాదం అనేది పెద్దది కాకుండా వాళ్ళే ఆర్పివేసుకునే అవకాశం ఉంటుంది. ఈ సూచన ప్రకారము అందరూ కూడా షాపుల్లో మినిమం ఫైర్ సేఫ్టీ ఫైర్ సిలిండర్లు, స్మోక్ డిటెక్టర్స్, డిసిపి మాడ్యులర్స్ లాంటివి ఏర్పాటు చేసుకోవాలని సూచించడం జరుగుతుంది. వడ్డెరపాలెంలోని ప్రభుత్వ పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో ప్రత్యేకంగా మాట్లాడి వారిలోని నైపుణ్యాన్ని పరీక్షించారు. తరగతుల స్థాయికి తగ్గట్లుగా విద్యార్థులలో ప్రమాణాలు ఉండేలా బోధనపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని టీచర్లను కలెక్టర్ ఆదేశించారు. కొందరు విద్యార్థులు వెనుకబడి ఉండటంతో టీచర్లపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులెవరూ స్కూల్ మానివేయకుండా టీచర్లు పర్యవేక్షించాలని, ఒకవేళ కుటుంబంతో పాటు వారు వలస వెళితే ఆయా ప్రాంతాల్లోని పాఠశాలల్లో చేరేలా చూడాలని స్పష్టం చేశారు. కార్యక్రమాలలో హౌసింగ్ పీడీ చెన్నయ్య, హౌసింగ్ ఈఈ ప్రసాద్, గ్రామ వార్డు సచివాలయాల జిల్లా కోఆర్డినేటర్ ఉషారాణి, జెడ్పీటీసీ డి రమణమ్మ, దుంపా చెంచిరెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు ఎంపీడీఓ రాఘవేంద్ర, తహసీల్దార్ శ్రీనివాసరావు, పలువురు మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. చెప్పు క్యాన్సిలేషన్ మీద కూడా చిన్నగా ఒకేసారి మనకి టేబుల్స్ ఎక్కువ 2 ఫోటో 3 ఫోటో ఫ్యాక్టర్స్ మీకు అన్ని నోట్బుక్లో ఎక్కి
పర్సనల్ టచ్ లేదు. పిల్లలు ఎంత స్టేజ్లో ఉన్నారు, ఎట్లా ఉన్నారు, పర్సనల్ టచ్ లేదు కానీ fractions. Into the simplest from form. Two. Where can I do? Simplest form. Simplest form. నగరంలోని కేశవస్వామిపేటలో వెంచేసి ఉన్న శ్రీ ప్రసన్న చెన్నకేశవస్వామివారి దేవస్థానంలో ఉప ఆలయమైన శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామివారి విగ్రహ పునఃప్రతిష్ట 10వ తేదీ నిర్వహిస్తున్న దృష్ట్యా కళాపకర్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా హోమాన్ని నిర్వహించి కలశంలోకి స్వామివారి కళలను ఆవాహన చేశారు. ఈ సందర్భంగా హోమాన్ని నిర్వహించి కలశంలోకి స్వామివారి కళలను ఆవాహనం చేశారు. అమృత హాస్పిటల్ డాక్టర్ కేశవ దంపతులు 10వ తేదీ జరిగే పునఃప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ధర్మకర్తల మండలి అధ్యక్షులు ఈదుపల్లి గురునాథరావు తెలిపారు. కార్యక్రమంలో ఈవో డి రజనీకుమారి, ధర్మకర్తల మండలి సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్యలక్ష్మి అమ్మవారికి పల్లకి సేవ జరిపించారు. అర్చక స్వామి నాగార్జునాచార్యులు పూజా కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. కార్యక్రమంలో రామనాథాచార్యులు, కూరపాటి ఆంజనేయ అవధాని, రాంబాబు ఆచార్యులు, శ్రీధరాచార్యులు పాల్గొన్నారు. యోగ్యతాః ఫలసిద్ధ్యర్థం శ్రీ భూనీలా సమేత ప్రసన్న కేశవ చెన్నకేశవ స్వామినః దేవతాః ప్రీత్యర్థం శ్రీ అన్నపూర్ణమాన్యాః జిల్లాలోని 4 పొగాకు వేలం కేంద్రాల్లో జరిగిన వేలంలో పొగాకు కిలో గరిష్ట ధర 200 రూపాయల చొప్పున లభించింది. ఎస్బీఎస్ రీజియన్లోని వెల్లంపల్లి, ఒంగోలు 1, కొండపి కేంద్రాల్లో 1659 బేళ్లు రాగా అందులో 1393 బేళ్లు, ఎస్ఎల్ఎస్ రీజియన్లోని పొదిలి కేంద్రంలో 786 బేళ్లు రాగా అందులో 638 బేళ్లను కొనుగోలు చేశారు. ఒంగోలు 1 కేంద్రంలో కనిష్ట ధర 181 రూపాయలు, వెల్లంపల్లిలో 190 రూపాయల చొప్పున లభించింది. ఈ నెల 13వ తేదీ జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీడీఎఫ్ అభ్యర్థులను గెలిపించాలని కేబీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆంట్ర మాల్యాద్రి పిలుపునిచ్చారు. ఎల్బీజీ భవన్లో మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, దళితుల సమస్యలను పెద్దల సభలో లేవనెత్తి అనేక సమస్యల పరిష్కారానికి కృషి చేసిన వారు పీడీఎఫ్ ఎమ్మెల్సీలని అన్నారు. కరోనా సమయంలో వలస కూలీలు, కార్మికుల సమస్యలను ప్రస్తావించి వారిని ఆదుకోవడానికి కృషి చేసిన వారు పీడీఎఫ్ ఎమ్మెల్సీలు అని తెలిపారు. రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీడీఎఫ్ అభ్యర్థుల విజయం చారిత్రాత్మకమని, ప్రజా సమస్యలను పెద్దల సభలో ప్రస్తావించగలిగే వారిని ఎన్నుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని అన్నారు. గతంలో ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ చట్టం 10 ఏళ్ళు పొడిగింపు విషయంలో పీడీఎఫ్ ఎమ్మెల్సీల పాత్ర గణనీయంగా ఉందని అన్నారు. దళితులపై జరిగే దాడులపై కూడా గతంలో పీడీఎఫ్ ఎమ్మెల్సీలు పెద్దల సభలో ప్రస్తావించిన సంఘటనను మాల్యాద్రి గుర్తు చేశారు. సమావేశంలో కేబీపీఎస్ నాయకులు రాఘవరావు, అత్తింటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. కనీసం కేంద్రాన్ని బీజేపీని ప్రశ్నించే పరిస్థితిలో మన రాష్ట్రంలోని అధికార పక్షానికి లేదు, ప్రధాన ప్రతిపక్షాలకు లేదు. అందుకోసంగా శాసనమండలి ఎన్నికల్లో, ఈ 13 జరిగిన ఎన్నికల్లో తూర్పు పశ్చిమ రాయలసీమ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గానికి ఇక్కడ మేగడ వెంకటేశ్వర రెడ్డి గారు, బాపిరెడ్డి గారు పోటీ చేస్తూ ఉన్నారు. అట్లనే పశ్చిమ రాయలసీమ నియోజకవర్గానికి కత్తి నరసింహారెడ్డి గారు, నాగరాజు గారు పోటీ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గానికి కోరెట్ల రమాప్రభ గారు పోటీ చేస్తూ ఉన్నారు. వీరు 5 కూడా
అనేక ప్రజా సమస్యల పట్ల స్పష్టత కలిగిన వాళ్ళు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల అభ్యర్థి రమాప్రభ అయితే ఆమె పుట్టిన ఒక డాక్టరేట్గా ఉన్నప్పటి నుంచి అనేక సమస్యల మీద ప్రస్తావించిన సందర్భాలు ఉన్నాయి. అందుకోసంగా ఈ ఐదుగురికి రేపు జరగబోయేటువంటి శాసనమండలి ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించమని చెప్పి కోరుతా ఉన్నాం. రెండవది, కొంతమంది మేము కలిసే క్రమంలో అంటున్నారు, మీరు ఎల్లకాలం రెడ్డిల్ని తప్ప ఇంకెవరు లేరా, దళితులు లేరా, గిరిజనులు లేరా, వాళ్ళని పెట్టచ్చుగా చెప్పి అంటున్నారు. మేము అడుగుతూ ఉన్నాం, ఈరోజు ప్రజా సమస్యల్ని ప్రస్తావించే దాంట్లో కులం సమస్య ప్రస్తావన ఉంది. ఈరోజు పీడీఎఫ్ శాసనమండలి సభ్యులుగా ఉన్నటువంటి అగ్రకులాలు కావచ్చు, అదేవిధంగా ఉత్తర మన ఉభయగోదావరి జిల్లాల్లో జార్జి విక్టర్ గారిని పెట్టి ఆయన ప్రజా సమస్య మీద పనిచేసిన వ్యక్తి. కాబట్టి ఈరోజు కులం సంబంధించిన విషయం కాదు. ఈరోజు అధికార పక్షంలో ఉన్నటువంటి మేరు నాగార్జున మంత్రిగా ఉన్నాడు, ఆదిమూలి సురేష్ మంత్రిగా ఉన్నాడు, లేకపోతే జూపిడి ప్రభాకరరావు సలహా మండలిగా ఉన్నారు, వారు ఏం మాట్లాడారు? తెలుగుదేశం సంబంధించిన నాయకులు వరలరామయ్య గారు ఉన్నారు, ఆయన ఆర్టీసీ చైర్మన్గా పనిచేసిన వ్యక్తి. అనేక మంది తెలుగుదేశం ఉన్నటువంటి దళిత ఉంటారు, ఏం మాట్లాడుతున్నారు? ఇక్కడ మన జిల్లాలో ఉంది ఒక ఎస్సీ ఎమ్మెల్యే నియోజకవర్గంలో ఉన్నటువంటి డోల బాలేంద్ర స్వామి ఉన్నారు, వీళ్ళేమి ప్రస్తావించారు? పాఠశాలల్లోని విద్యార్థులకు బాలల సంరక్షణ, మానవ హక్కుల పరిరక్షణ గురించి అవగాహన కలిగి ఉండాలని వక్తలు తెలిపారు. ఉపాధ్యాయులకు పీపుల్స్ యాక్షన్ ఫుల్ రూరల్ అవేకింగ్ ఆధ్వర్యంలో ఎల్బీజీ భవన్లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థి స్థాయిలో ఉండే వారి హక్కులను తెలియపరిచేలా ఉపాధ్యాయులు తీర్చిదిద్దాలని అన్నారు. కార్యక్రమంలో ప్రకాశం జిల్లాలోని 40 పాఠశాలల నుంచి ఎంపిక చేసిన ఉపాధ్యాయులకు శిక్షణ కల్పించారు. బాలల హక్కులు ఏ విధంగా ఉన్నాయి, వాటిని ఏ విధంగా ఉపయోగించుకోవాలన్న అంశంపై పాఠ్యాంశాలలాగానే బాలల హక్కుల గురించి కూడా ఉపాధ్యాయులు విద్యార్థులకు తెలియచేస్తారని పారా జిల్లా కోఆర్డినేటర్ ఎం శ్రీనివాసరావు తెలిపారు. 3 రోజుల పాటు జరిగిన శిక్షణలో దాదాపు 50 మంది ఏఎస్కేఎస్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఏపీ కోఆర్డినేటర్ రమేష్, ట్రైనింగ్ కోఆర్డినేటర్ ఎం ఆనంద్ శిక్షణను ఇచ్చారు. నా పేరు శ్రీనివాసమూర్తి, నేను పారా డాన్ బాస్కున్న ఎన్జిఓలో ప్రకాశం జిల్లా కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాను. ఈ సంస్థ జిల్లాలో 2015 నుంచి పనిచేస్తుంది. 5 మండలాల్లో 40 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో 8th క్లాస్ 9th క్లాస్ పిల్లలతోటి బాలల హక్కుల మానవ హక్కుల సంఘం ఏర్పాటు చేసి ప్రతి నెల వాళ్ళ సమావేశాలు వాళ్ళే ఏర్పాటు చేసుకుని వాళ్ళకి ఏదైనా ఇష్యూలు ఉన్నా, వాళ్ళ తోటి వాళ్ళు ఇష్యూస్ ఏమైనా ఉన్నా వాటిని గుర్తించి వాళ్ళ పరిష్కారం కోసం మిగిలిన మీడియాతో కానీ ఇతరుల అధికారులతో కానీ ప్రజాప్రతినిధులతో కానీ కలిసి పనిచేయడానికి వాళ్ళని వాళ్ళ నాయకత్వ లక్షణాలు పెంపొందించడానికి వాళ్ళ క్రమశిక్షణ అనేది పెంపొందించడం కోసం పనిచేస్తుంది. ఇందులో భాగంగా 3 రోజుల నుంచి రాష్ట్ర మరియు జిల్లా విద్యాశాఖ వారి ఉత్తర్వులతోటి వారి సహకారంతో ఇక్కడ శిక్షణ ఏర్పాటు చేయడం జరిగింది. మొదటి రోజు 40 మంది ప్రధాన ఉపాధ్యాయులు వచ్చారు, వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. నిన్న ఈరోజు మేము ప్రతి క్లబ్కు గైడ్ టీచర్ని ఏర్పాటు చేసాం ప్రతి పాఠశాలలో. ఆ గైడ్ టీచర్లకి 2 రోజుల నుంచి శిక్షణ కార్యక్రమం జరుగుతుంది. అంటే ఈ సంస్థ ఉన్నా లేకపోయినా పాఠశాలలో నిరంతరం క్లబ్స్ ఎలా రన్ చేసుకోవాలి అనే దాని గురించి, క్లబ్స్ని ఎలా సస్టైన్ చేసుకోవాలి, క్లబ్లో ఉన్న పిల్లలు వాళ్ళ హక్కులు వాళ్ళ గురించి వాళ్ళు ఎలా మాట్లాడాలి, వాళ్ళు ఎలా ప్రశ్నించాలి అనేది, రాజ్యాంగం వాళ్ళకి కల్పించిన హక్కుని ఎలా, వాళ్ళ భాగస్వామ్య హక్కుని ఎలా వాళ్ళు కాపాడుకోవాలనే ఉద్దేశం, దాని ద్వారా వాళ్ళకి టీచర్లకి శిక్షణ ఇవ్వడం జరిగింది. తర్వాత మేము సంస్థ ఉన్నా లేకపోయినా సరే ఈ టీచర్లు కంటిన్యూ చేసుకుంటారని, ఈ 40 ఉన్నత పాఠశాలలోని కాదు మొత్తం జిల్లా మొత్తం కూడా ప్రతి పాఠశాలలో పిల్లలతోటి ఒక గ్రూప్ని ఏర్పాటు చేయాలి, బాలల యొక్క భాగస్వామ్యం పెంపొందించాలి, బాలల యొక్క అభిప్రాయాలు ఆలోచనలు ముందు పరిగణలో తీసుకోవాలి, ప్రతి ప్రభుత్వం కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ అభిప్రాయాలకు మనం విలువ ఇవ్వడం కోసం మేము బాలల హక్కుల కోసం పనిచేయడం జరుగుతుంది. అర్బన్ హెల్త్ సెంటర్స్ పేద మధ్యతరగతి నగర శివారు ప్రాంత ప్రజలకు శ్రీరామరక్షగా మారుతున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేద మధ్యతరగతి కుటుంబాల వైద్య అవసరాల కోసం దేశవ్యాప్తంగా అనేక అర్బన్ హెల్త్ సెంటర్లను ఏర్పాటు చేసింది. ఒంగోలు నగరంలో బాలాజీనగర్, పాపా కాలనీ, గాంధీనగర్, వెంకటేశ్వర కాలనీలో 4 అర్బన్ హెల్త్ సెంటర్లు ఉన్నాయి. నేడు వైద్యం చేయించుకోవాలంటే లక్షలతో కూడుకున్న వ్యవహారం. ఆ స్తోమత లేని నిరుపేద ప్రజలకు అర్బన్ హెల్త్ సెంటర్లే శ్రీరామరక్షగా మారుతున్నాయి. చిన్నారుల నుండి ముసలివారి వరకు అర్బన్ హెల్త్ సెంటర్లను ఆశ్రయిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా నిష్ణాతులైన డాక్టర్లను, సిబ్బందిని నియమించి పేద ప్రజలకు వైద్యం అందిస్తున్నారు. ప్రజలకు ఇంజెక్షన్లు, టాబ్లెట్స్, రక్త పరీక్షలు, ఈసీజీలు అనారోగ్యంతో బాధపడుతున్న ప్రజలకు ఉచితంగా అందిస్తున్నారు. ఒక్కొక్క హెల్త్ సెంటర్కు రోజుకు 30 నుండి 40 మంది వరకు వెళ్తున్నారు. దాంట్లో కూడా మేము వెళ్ళి ఒక ఏరియాలో ఒక గవర్నమెంట్ హై స్కూల్లో ఒక మినిమం 90 స్టూడెంట్స్కి థైరాయిడ్ టెస్టులు చేయడం, ఎగ్జామినేషన్స్ చేయడం అవన్నీ చేసామన్నమాట. దాంట్లో మళ్ళీ కొంతమంది యూరిన్ శాంపుల్స్ కూడా కలెక్షన్ చేసుకొని ఎవరికైతే
తక్కువ ఉంది అనిపిస్తున్నారో వాళ్ళు కరెక్ట్గా ఇంట్లో వాడే సాల్ట్ శాంపిల్స్ కూడా తీసుకొని సర్వే చేస్తున్నారు గవర్నమెంట్ వాళ్ళు. సో ఇట్లాంటి గైడ్ లైన్స్ ఇట్లాంటి ప్రోగ్రామ్స్ జరగడం వల్ల ఏదైనా డిసీజెస్ వచ్చే వాటిని ప్రివెంట్ చేయడం కానీ, ఆల్రెడీ కొంతమంది ఏంటంటే టీబీ ఒకటి ఉందన్నమాట, టీబీ ట్రీట్మెంట్ తీసుకొని డిస్కంటిన్యూ చేసిన వాళ్ళు కూడా ఉంటారు. అలాంటివి కూడా మన దగ్గర బాగా ట్రీట్మెంట్ కానీ దానికి కావాల్సిన మందులు కానీ మొత్తం ఉన్నాయన్నమాట, అవి కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. ట్రీట్మెంట్ తీసుకుంటే ఇప్పుడు టీబీ బాగా తగ్గడం, అదంతా ఒక హై లెవెల్లో మెడిసిన్స్ అన్నీ వచ్చాయి కాబట్టి వాళ్ళకు కూడా మేము అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం. ట్రీట్మెంట్ కూడా ఇక్కడ వచ్చి వాళ్ళు తీసుకునేటట్టు మేము ప్రొవైడ్ చేస్తున్నాము ఈబిహెచ్సిస్లో, యూపీహెచ్సిస్ అన్నింటిలో కూడా. ఆ విధంగా ఇక్కడ ప్రెగ్నెంట్ లేడీస్ అందరికీ ఎవ్రీ మంత్ 9th ఇక్కడికి పిలిపించేసి, యూపీహెచ్సికి పిలిపించేసి మా ఏఎన్ఎమ్స్ కానీ ఆశాస్ కానీ ఉంటారన్నమాట. పర్సనల్గా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని రిజిస్టర్ చేయడము, మళ్ళీ వాళ్ళని ఎవ్రీ మంత్ 9th చెకప్ తీసుకొని రావడము, వాళ్ళ హెచ్బీస్ ఇంప్రూవ్ అయిందా లేదా చూసుకోవడము, ఇంకా అదర్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయంటే వాటిని ప్రివెంట్ చేయడానికి కావాల్సిన స్కాన్స్ కానీ అవన్నీ తీపియడానికి మేము ఇక్కడ చేస్తున్నాము. స్కాన్స్ కావాలంటే బయట ఎంసీహెచ్ కలర్ రిఫర్ చేస్తున్నాము. రక్త పరీక్షలకు అధునాతన మిషన్లను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందజేయడంతో ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. లక్షలతో కూడుకున్న వైద్యం ఉచితంగా పేదవాడి అందరికీ చేరుతుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా హెల్త్ సెంటర్లకు ప్రత్యేక నిధులు కేటాయించి మౌలిక వసతులకు పెద్దపీట వేసింది. ఒక్కొక్క హెల్త్ సెంటర్లకు 10 లక్షల రూపాయలు అందజేసి మౌలిక వసతులతో ఆధునీకరించారు. కేంద్ర ప్రభుత్వం అర్బన్ హెల్త్ సెంటర్ల వైద్య సేవలు నిరంతరాయంగా అందించడంతో పేద ప్రజలకు అండగా ఉండడంతో దేశవ్యాప్తంగా నూతన అర్బన్ హెల్త్ సెంటర్లను ఏర్పాటు చేసే విధంగా చర్యలు చేపట్టడంతో నగరంలో ప్రస్తుతం ఉన్న 4 కాకుండా మరొక 4 అర్బన్ హెల్త్ సెంటర్లను నగర చివరి ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని డాక్టర్లు తెలియజేశారు. గవర్నమెంట్ సీఎం గారు కొత్త కాన్సెప్ట్ ప్రకారం ఈ అర్బన్ పిహెచ్సిలు ఈ మన ఒంగోలు ప్రాంతంలో 4 ప్రస్తుతం 4 ఒరిజినల్ బిల్డింగ్స్లో రన్ అవుతున్నాయి. దాంతోపాటు మరో 5 అర్బన్ పిహెచ్సిలు కూడా రన్ అవుతున్నాయి. మొత్తం టోటల్ 9 అర్బన్ పిహెచ్సిలు ఉన్నాయండి. కొత్త కొంచెం డబ్బులు పెట్టుకోలేని ప్రజలందరూ, కొంచెం దూరం వెళ్ళాల్సి చూపించుకోవాల్సిన ప్రజలందరూ కూడా ఈ అర్బన్ పిహెచ్సిలో మనకు దగ్గరగా అందుబాటులో, మెయిన్ కాస్ట్ ఆఫ్ తగ్గించడానికి వాళ్ళ హెల్త్ చెకప్లు అన్నిటికీ మన అందుబాటులో ఫ్రీగా అన్నీ అందుబాటులో ఉండేటట్లు మన ఈ అర్బన్ పిహెచ్సిలు వర్క్ అవుతున్నాయి. ఇక్కడ అన్ని రకాలమైన బ్లడ్ టెస్ట్లు ఉన్నాయండి. సిబిసి కానీ, ఈఎస్ఆర్ కానీ, ఆర్ఎఫ్టి, ఎల్ఎఫ్టి, అలా మొత్తం 64 రకాల బ్లడ్ టెస్టులు మన ఈ అర్బన్ పిహెచ్సిలో చేస్తున్నారు. అలాగే ప్రతి నెల 9వ తారీఖు గర్భవతులకి స్పెషల్గా వాళ్ళకి ఒక డ్రైవ్ లాగా ప్రోగ్రామ్ పెట్టి ఇక్కడ గర్భవతులకు చెకప్ చేస్తాం ప్రతి నెల 9వ తారీఖు పిఎంఎస్ఎంఏ ప్రోగ్రామ్ ద్వారా. సో మా ఈ అర్బన్ పిహెచ్సికి ప్రతిరోజు ఒక 32-35 నుంచి 40 ఓపీ మాకు రెగ్యులర్గా వస్తుంది. అందులో ఎక్కువగా డయాబెటిక్ వాళ్ళు, హైపర్ టెన్షన్, తర్వాత ఏమైనా డాగ్ బైట్ కానీ జనరల్గా చూపించుకునే వాళ్ళు, టీబీ ఉండే వాళ్ళు ఎక్కువగా కేసెస్ ఇక్కడ నమోదవుతాయి. ఇక్కడ ఐవి ఫ్లూయిడ్స్ కూడా మా ఇన్పేషెంట్ కూడా ఉంది మా దగ్గర. అద్దంకి మండలం సింగరకొండలోని భవనాసి చెరువు అపరిశుభ్రంగా మారింది. ఈ నెల 5వ తేదీ నుంచి జరగనున్న శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి తిరణాలకు వివిధ గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి వారి మొక్కులు తీర్చుకొనున్నారు. అయితే భక్తులు తలనీలాలు అనంతరం పుణ్యస్నానాలు ఆచరించడం కష్టతరంగా మారింది. భవనాసి చెరువు, దాని పరిసరాల ప్రాంతాలు కంపు కొడుతున్నాయి. దీని గురించి ఎంతమంది అధికారులు వచ్చినా ఏ ఒక్కరూ పట్టించుకున్న దాఖలాలు లేవు. చెరువు మొత్తం పిచ్చి మొక్కలతో నిండిపోయింది. దేవస్థానం పరిసర ప్రాంతాల్లో శుభ్రం చేసిన వ్యర్థాలు మొత్తం ఈ భవనాసి చెరువులో వేయడంతో ఈ ప్రాంతమంతా అపరిశుభ్ర వాతావరణం నెలకొంది. ఇప్పటికైనా దేవస్థాన కమిటీ సభ్యులు, ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు తీసుకుంటారని ఆశిద్దాం.
తూర్పు రాయలసీమ, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిమిత్తం బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి చందు సాంబశివరావు అద్దంకిలోని కాలేజీలు, విద్యాసంస్థల్లోని అధ్యాపకులను, బ్యాంకు ఉద్యోగులను కలిసి ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థి సన్నారెడ్డి దయాకర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో రాంపల్లి జగన్నాథం శాస్త్రి, కొండముది బంగారుబాబు, నర్ర శ్రీలక్ష్మి సుబ్రహ్మణ్యం, మంగమూరి సురేష్, కొండ్రగుంట శ్రీనివాస్, తమ్మన శ్రీనివాసరావు, లక్కరాజు చంద్రశేఖర్, పుట్టనరాజు తులసిదాస్ తదితరులు పాల్గొన్నారు. అద్దంకి పట్టణానికి భారతీయ జనతా పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిమిత్తం పెద్దలు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అయినటువంటి చందు సాంబశివరావు గారు అద్దంకి పట్టణాన్ని విచ్చేసి మరి వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్సీ ఓటర్లు, పట్టభద్రులను ఎమ్మెల్సీ ఓట్లు వేయమని అభ్యర్థించడం జరిగింది. అట్లానే పట్టణంలో ఉన్న కాలేజీలకు, వివిధ డిగ్రీ కాలేజీలకు, ఇంటర్మీడియట్ కాలేజీలకు వెళ్ళి అక్కడ అధ్యాపకులకు కూడా పీఠం జరిగింది. ఈరోజు అద్దంకి పట్టణంలో మాతో పాటు ప్రజానూతన పాల్గొనేటువంటి చందు సాంబశివరావు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్న సార్ మాట్లాడాలని అందరికీ నమస్కారం అండి. ఇవాళ ఉదయం నుంచి కూడా అద్దంకి పట్టణంలో మరి బాపట్ల జిల్లా జనరల్ సెక్రటరీ గారు, పెద్దలు శ్రీ జగన్నాథ శాస్త్రి గారు, అలాగే స్థానికంగా ఉన్నటువంటి సీనియర్ నాయకులు బంగారుబాబు గారు, సుబ్రహ్మణ్యం గారు, శ్రీనివాస్ గారు. శ్రీ సత్యా న్యూస్లో నేటి మాట: మంచి వారిని దూరం చేసుకుంటే చివరికి ముంచేవారు దొరుకుతారు. శ్రీ సత్యా న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.